ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుకట్పల్లి నుంచి వచ్చాం. ఓకే, అంటే ఎందుకు వచ్చారు ఇక్కడికి? యాక్చువల్లీ ఈరోజు మా అధినేత క్రియాశీలత కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు, మా అధినేత గౌరవనీయులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కార్యకర్తలతో క్రియాశీలత సభ్యత్వాలు తీసుకున్న ప్రతి కార్యకర్తతో ముఖాముఖి అవ్వడానికి ఈరోజు మాకు ఒక మహత్వ కార్యక్రమాన్ని ఇక్కడ మాకు జరుగుతుంది, దానికోసం మేము హాజరవడానికి ఇక్కడికి వచ్చాం. ఓకే, మెంబర్షిప్ ఉందా మీకు? మెంబర్షిప్ ఉంది ఆల్రెడీ. ఎప్పుడు తీసుకున్నారు? మేము 2014లోనే మెంబర్షిప్ తీసుకున్నాం, తర్వాత క్రియాశీలత్వం తీసుకుని 3 మంత్స్ అవుతుంది మాకు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీకి అజెండా ఏంటి? జనసేన పార్టీకి అజెండా ఏంటి అంటే, మేము ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఉన్నాం. ఆల్రెడీ మేము ఆంధ్రాలో ఫస్ట్ మేము మేజర్గా ఆంధ్ర తీసుకుంటున్నాం, మా అధినాయకుడు ఆంధ్రాలో ఫస్ట్ స్టేబుల్ అవ్వడానికి. ఇక్కడ కూడా మాకు నాయకులు ఉన్నారు, మాకు కూడా దిశానిర్దేశం ఉంది. ప్రజెంట్ ఏంటంటే, మేము లాస్ట్ జరిగిన గ్రేటర్ ఎలక్షన్లో మా సత్తా చాటుకోవాలనుకుని మేము పోటీ చేసాం, కానీ మా అధినేత బీజేపీతో వెళ్ళాలి, ఎందుకంటే ఓట్లు చీలిపోతాయని ఒక ఆశాభావంతో బీజేపీతో వెళ్ళాలని చెప్పి అధినేత బీజేపీతో వెళ్ళమండం జరిగింది. అప్పుడు కూడా మేము బీజేపీకి సపోర్ట్ చేసాం, రిజల్ట్ కూడా మీరు అందరూ చూశారు. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడికి ఒక రాజకీయ కార్యకర్తగా వచ్చారా లేకుంటే ఒక ఫ్యాన్గా వచ్చారా? ఇక్కడ ఒక రాజకీయ కార్యకర్తగానే వచ్చాం మేము. ఓకే, ప్రీవియస్ మీరు ఏమైనా మూవీ చూసారా పవన్ కళ్యాణ్ గారు? చూసాం వకీల్ సాబ్. ఓకే, దాంట్లో ఫేవరెట్ డైలాగ్ ఏది మీకు? వకీల్ సాబ్లో ఒక ఫేవరెట్ డైలాగు అని అంటే, ప్రతిదీ ఫేవరెట్ డైలాగ్. ఆయన మీకు వచ్చిన డైలాగ్ చెప్పండి. డైలాగ్స్ అంటే అంత గుర్తుంది, మా ఊడి చెప్తాడు డైలాగ్ నుంచి. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు అని పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ అంటారు. బట్ కానీ ఆయన బయట నిజ రూపంలో ఎలా ఉంటాడో సినిమా కూడా అలాగే తీశారు. సో ఇక్కడ తెలంగాణలో ప్రతి ఒక్క జన సైనికుడికి, ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఈ క్రియాశీలక సభ్యత్వం ఈరోజు జరగబోతుంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు. యావత్ తెలంగాణ ప్రపంచం, ఆంధ్ర యావత్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్ర స్టేట్ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రలో చాలా బలోపేతం జరిగింది పార్టీ. చూశారు మొన్న కొన్ని సభలు జరిగాయి మన అనంతపురం డిస్టిక్లో, తర్వాత ధలవేశం బ్యారేజ్ దగ్గర రోడ్స్ గురించి జరిగింది. సో ఆంధ్రాలో ఎలా అయితే బలోపేతం జరిగిందో అలాగే మన తెలంగాణ స్టేట్లో కూడా బలోపేతం జరగడానికి ఈరోజు మరొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము ప్రతి ఒక్కరు ముందుకు అడుగు వేసి ఈ ప్రయాణం సాగుతుంది.